రోజు చారేంగ ఎత్తునోడగా ఆ చెప్తున్నా ఒళ్ళే నంబర్ కావాలా ఏ ఎవ నంబర్ ఇస్తావురా కావ్య నంబర్ కావాలా ఏ అద్దుపో అగో ఎన్ని కట్టురా నంబరు మొన్న అందరి ముందు అన్నా పిలిచిందిరా మంచి నీకు ఎట్లా కావాలి అయిందా బాగైందా అరే బాగా అగో మా బాబే ఏంటి గీ నుంచి అత్తుండో నీకు వీడియాకు మీ బాబే పిండి చూడొచ్చు రా అందుకే ఇటు అత్తుండు అంతేనారా అవునరా ఎప్పుడు రా నీ తోళ్ళకి ఏనందుకు అత్తుండు రీత తీసుకో శ్రీరామ్ నువ్వు ఎంత మంచోడివిరా శ్రీరామ్ నువ్వు బంగారు కొండవురా సరే బాబాయ్ ఎట్ పోయేస్తున్నా ఈ దగ్గర ఎత్తున్నారా అయితే నువ్వు రోజు ఈత కొడుతున్నావా శ్రీరామ్ ఎండాకాలం కదా శ్రీరామ్ పనం హాయిగా ఉంటుంది అందుకే పోతున్నా ఈతకు అవు బాబాయ్ నాకు ఈత నేర్పిస్తావా శ్రీరామ్ నువ్వు పెద్ద పెరిగినాక నేర్పిస్తా తీరా ఇప్పుడు నేను పెద్దోనే బాబాయ్ బుడ్డపోరుని గారు రాత్రికి వస్తా ఒక్క నువ్వు పోతావారా నువ్వు పెద్దోనివా అది వేరు ఇది వేరు ఇప్పుడు నాకు ఈత నేర్పి నువ్వు పెద్దోను అయినాక ఈత నేర్పిస్తా నేను ఇప్పుడు నేర్పియవా బాబాయ్ బాబాయ్ ఆగు బాబాయ్ ఆ చెప్రా బాబాయ్ ఏ ఆవర ఫోన్ మాట్లాడుతున్నా తిన్నావా మళ్ళీ బాబాయ్ ఏం కూర బాబాయ్ ఫోన్ చేస్తున్నా ఇదిగో బాబాయ్ రే ఆవర ఫోన్ మాట్లాడుతున్నా అంటే నిన్నగా బాబాయ్ వేరే టోని బాబాయ్ ఏ ఆవును ఫోన్ మాట్లాడుతున్నా ఏ ఆవర ఏ పిల్లి తెరి మాట్లాడుతున్నా నాన్న అబ్బా రామశంకరా నీతో నాకైతే వశమే కాదు బాబాయ్ బాబాయ్ మా దోశ నాయరు బాబాయ్ ఈత రారని సరేది నేర్పితది మా సరే మా డబ్బా లేదురా తీసుకొస్తా నేను మా ట్యూబ్ లేదురా నేను చూసుకుంటా సరేది మరి రేపు ఉదంతి మరి మాట అయితే తప్పుగా మహేష్ మాట అంటే మాటనే బాబాయ్ రా పోరమ్మా పోరమ్ బా మా ఫ్రెండ్స్ వస్తున్నారా పోదాం ఆగురాను పోదాం ఆగు మా ఫ్రెండ్స్ వస్తున్నారు వచ్చినాక పోదాం ఆగుతు కలిసి సరేనా సరే బాబాయ్ గింజ చెప్పాను ఇంక వాళ్ళు రాలే ఏ వస్తారు ఆగురా బాబాయ్ గీనే నమ్మి దోస్తు ఏ కాదు మహేష్ గిడే ఎత్తున్నావు ఏ ఈత పోదామని వచ్చినాం ఈతక ఎవరు పోతారు ఈతకు నేను మా శ్రీరామ్ గారు మా దోస్తు గారు వచ్చినాక ఈతకు పోతాం ఆగో మేము కీతోసా అన్నానికి ఈత రాదు నేర్పిద్దామని తీసుకుపోతున్నా అవును కానీ ఈతకి పోతారు మీరు ఏ గిన్నె సిరిదూరు బావి తెలుసా నీకు ఆ సిరిదూరు బావిలా పెద్ద బావి ఉంటుంది మంచిగా నీళ్ళు ఉంటాయి ఫ్రెష్గా ఉంటుంది అందుకే తీసుకుపోతున్నా నేర్పిద్దామని
నీకు బాగానే తెలియదు నీకైతే. ఆ గట్లా గట్లంటున్నావు? నీకు అసలు ఆ బావి గురించి తెలుసా? అసలు నీకు చెప్పు. మొత్తం బండలు మొత్తం దరిగోసుకపోతుంది. ఆ మొత్తం పాకరు ఈత వచ్చిన వాళ్ళే జారి కింద పడరు. మొన్న మా దోస్తు గారికి ఈ కాలుకి దెబ్బ తాకింది. మొన్న నీకు తెలుసా పొరడు సాయి గారు? నీకు తెలుసు తెలుసు. మనకి ఇతర నేర్పిద్దామని ఇవాళ పట్టుకోరు మనకి. ఆ దారి మనకి దెబ్బ తాకింది బండ తెలుసా? మనకి పట్టేసిరు మనకి. అవునా సాయి? గట్లయింది. అయింది మరి. మీరు ముందే బుడ్డ పొరడు ఉండకా ఉంటారా? ఉండడు వీడు. ఉంటాడా? ఉండడు. ఎక్కడ జారి కింద పడ్డాడు అనుకో, దెబ్బ తాకినాక ఏడన్నా దెబ్బ తాకితే ఏం కాదు, ఏది కూడా వేయచ్చు. కానీ మనకి ఏమన్నా అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ ఊకుంటారా? అవునన్నా, వాళ్ళ అమ్మ ఊకున్నా కానీ వాళ్ళ డాడీ అయితే అస్సలు ఊకోడు. ఊకుంటారా? ఎవ్వరు ఊకోరు. వానికి మన ఏందనుకో, ఊళ్ళో నీ పేరు మొత్తం ఏం లేకుండా ఖరాబ్ అవుతుంది. అవునన్నా, నువ్వు చెప్పింది కరెక్టే అన్న. బాబాయ్ నన్ను ఇంటికి తీసుకోవా? ఏ ఉండరా, తోలుకోవతా. కానీ నేను చెప్పకాడి చెప్పిన, ఇక తర్వాత నీ ఇష్టం. బాబాయ్, ఓ బాబాయ్, నన్ను ఇంటికి తీసుకోవా? శ్రీరామ్, నువ్వు ఫస్ట్ ఇంటికి వచ్చిరా. నేను ఇంటికి పోను, నీతోనే అత్త. ఫస్ట్ నువ్వు ఇంటికి పో శ్రీరామ్. నీ పోను, నీతోటే ఇంటికి అత్త. నువ్వు ఫస్ట్ ఇంటికి పో. నేను పోను శ్రీరామ్. నీకు లాస్ట్ టైం చెప్తున్నా, నువ్వు ఇంటికి పో ఫస్ట్. నువ్వు నేను కూడా లాస్ట్ టైం చెప్తున్నా, నీతోటే ఇంటికి అత్త. వద్దు శ్రీరామ్, పో ఇంటికి. నేను పోను. మన నాతో చిన్న కొరకు వస్తే మంచి గాచుపులు తిన్నావు, వచ్చినావు. మీ డాడీ అడిగితే ఏం చెప్పినవరా? సైలెంట్గా ఉన్నావు. చెప్పినవా లేదా ఏమన్నా? ఏం చెప్పలేరు. నువ్వేం చెప్పలేదా? చిన్న కొరకు పోతే ఏం చెప్పినవరా? అంత బాబాయ్ తోలుకోవేండు, బాబాయ్ వేసినా అన్నావు. చెప్పినావా చెప్పలేదా? చెప్పినా. మళ్ళీ ఇప్పుడు తీసుకోపోతే ఏమన్నా అయితే ఎట్లారా? అరంటే నీకేం తెలియదు, ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకోవా. నీకు మాటలు చెప్తే అర్థమైతలేదు శ్రీరామ్. నువ్వు ఫస్ట్ ఇంటికి పో. శ్రీరామ్ ఎటు పోతున్నావురా? ఏ ఎరుకులే తీరా. ఏమేంద్రా శ్రీరామ్ డల్లుగున్నావు? ఏం లే తీరా. ఏ చెప్పురా. శ్రీరామ్ బట్టలు తిన్నాను రా. పా 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 అన్నట్టు ఇరిమా పిచ్చొని గారు, ఇరిమా పిచ్చొని గారు, ఇరిమా పిచ్చొని గారు, ఇరిమా పిచ్చొని గారు, ఇరిమా పిచ్చొని. అరే అన్న ఎత్తుకోవచ్చు కదా, మీ బాబాయ్ ఒక్క నేను ఎందుకు ఎత్తుకోవచ్చు? నువ్వు మా బాబాయ్ నన్ను ఇంటికి తీసుకోవాలి కాబట్టి పాప అమ్మ మా బాబాయ్ అబ్బా నేను మీ నుంచి ఇట్లా కాయ చేసిన. నా బట్టలు ఇవి, ఇలా పొరగల బట్టలు దొరికినాయి కానీ నా ఎవడు తీయడో ఏమో. నా బట్టలు ఇవిరా. నాకేం తెలుసు నీ బట్టలు ఎవడెత్తుకోవచ్చు.
బట్టలు ఇవ్వలేదు కవేర్రో ఏమో నీ ఎట్లా పోవాలేమో ఇంటికి నా బట్టలే దొరికింది ఆ పోయి పోయి వాళ్ళకు ఏమో నా బట్టలు ఇప్పుడు నీ ఎట్లా పోవాలో ఏమో ఐడియా ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే ఈ వీడియో కోసము మహేష్ బాగానే కష్టపడ్డాడు ఇబ్బంది కూడా పడ్డాడు ఎట్ ద సేమ్ టైం ఇబ్బంది పడ్డా కదా బాగా వీడియోకు బాగా చాలా 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 ఇబ్బంది అయింది వీడియోకు సో మహేష్ కోసం ఒక లైక్ చేయండి మహేష్ ఇంత పోతా మళ్ళా పోతా కానీ శ్రీరంగంతో అస్సలే పోను నేను అంతని ఇంకా పోతా శ్రీరంగంతో పోవా ఏ చో అబ్బో ఇంకా అస్సలే పోను ఇక సరే మరి ఓకే మరి రైట్ బాయ్ ఇక